నిన్ననే మీరు చూశారు, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు. ఒక్కొక్కటి 30 టన్నులు ఇనుము వేసిన పడవలు, అవి నేరుగా వచ్చి 11,20,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పడతా ఉంటే అది వచ్చి కొట్టింది. కొడితే ఏమవుతుంది తమిళలో, అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి. అదే కాలం గారు కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకొని పోయేది. ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకుని ఆ గుర్తుని కలర్లు వేసుకుని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు? ఇప్పుడు గొడమేరులో గంట్లు పెడతారు. ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ ని కూల్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. మళ్ళా ఆ సాక్షి పేపర్ లో మన మీద విషయం చెప్తారు. వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈరోజు వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. వీలైతే సహాయం చేయడికే వచ్చాడు. మొన్న కూడా వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు లేదా? ఇక్కడికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చాడా? ఒకరికి ఒక మంచినీళ్ళు ఇచ్చారా? విజ్ఞాన కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఎవరికైనా 1 రూపాయి సహాయం చేశారా? ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.